వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. వీడియోస్ అప్లోడ్ చేసి అయితే ఒక త్రీ టు ఫోర్ డేస్ అవుతుంది. దానికి వచ్చేసి వర్క్ చాలా ఎక్కువ ఉండడం వల్ల వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు ఫ్రెండ్స్. మళ్ళీ వాళ్ళ నుంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకేంటంటే ఇప్పుడు ఈవినింగ్ 3:30 అలా అవుతుంది టైము. ఇదే ఫ్రెండ్స్ మన సూపర్ నేపేరు సెకండ్ కటింగ్కి రెడీగా ఉంది, చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్. కానీ ఇప్పుడు మనం వచ్చేసి జొన్న సొప్ప అయితే కోయడానికి అయితే వెళ్తున్నా. ఎండకు ఆవులు బయట కట్టేసినా కూడా కొంచెం టెంపరేచర్గా ఇబ్బంది ఉంటుందని చెప్పేసి లోపలే కట్టేశాను. ఇప్పుడు మీకు జొన్న సొప్ప అయితే అది కోసి ఆవులకి అయితే వేయాలి ఫ్రెండ్స్. మార్నింగ్ కూడా వేసాను, ఇప్పుడు మళ్ళీ ఈవినింగ్ కూడా జొన్న సొప్ప అయితే తీసుకెళ్ళడానికి అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. మళ్ళీ వీడియోస్ అయితే కంటిన్యూస్గా అప్లోడ్ అయితే చేస్తాను. సారీ 3 డేస్ నుంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను. దానికి మెయిన్ వచ్చేసి వర్క్ ఉండడం వల్ల అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి కుదరలేదు ఫ్రెండ్స్. ఇంకా ఒకటి ఏమంటే ఈ వర్క్ వల్ల ఆల్రెడీ మనం ముందటి వీడియోలో అయితే ఆవులు అయితే తీసుకొని రావాలి అని కూడా చెప్పాను కదా. ఈ వర్క్ వల్ల ఆవులకు వెళ్ళడానికి కూడా అయితే నాకు కుదరలేదు. ఈ వర్క్ ఇంకా ఒక 3 to 4 డేస్ అయితే వర్క్ ఉంటుంది. ఆ వర్క్ కంప్లీట్ అయిపోతానే మళ్ళీ మన మినీ డైరీ ఫామ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఫ్రెండ్స్. ఆ వర్క్ అయితే అంటే వరి నాట్లు ఉన్నాయి, దానివల్ల వర్క్ కొంచెం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. ఈ సొప్పకైతే నీళ్ళు కూడా వేయడం అయితే ఆపేశాను. చూడాలి, ఇది ఈ పని కంప్లీట్ అయిపోయేసరికి మొత్తం వీడియోస్ బాగా చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. అబ్బా ఎండ ఎక్కువగా ఉంది, చూస్తున్నారు కదా. 3:30 అవుతున్నా కూడా విపరీతంగా అయితే ఎండ ఉంది. ఇప్పుడు మీకైతే సొప్ప కోసి ఆవులకి వేసేసి అయితే మళ్ళీ ఆవులను ఒకసారి బాగా కడగాలి. ఒక 2 డేస్ నుంచి అయితే ఆవులు అయితే కడగలేదు. ఇంకా ఆవులు కడిగేసి మొత్తం అంతా షెడ్ అంతా క్లీన్ చేయాలి ఫ్రెండ్స్. సారీ ఈ వీడియోస్ అయితే లేట్ అయిన దానికి, మళ్ళీ అయితే కంటిన్యూస్గా అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. మన ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మా అన్సబ్స్క్రైబర్సే చాలామంది చూస్తున్నారు, పర్లేదు బాగానే సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ అట్లా డిఫరెంట్గా కావాలంటే నాకైతే కంపల్సరీగా కామెంట్ అయితే చేయండి. అలాగే చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు సొప్ప తీసుకెళ్ళేసి ఆవులకి వేసేసి మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. మార్నింగ్ వేసాను, మొత్తం తినేసాయి. ఇప్పుడు మొత్తం వీటిని బయట కట్టేసి వీటిని కడిగేసి షెడ్ క్లీన్ చేసి కరెంట్ ఉందా? ఓకే, కరెంట్ అయితే ఉంది. ఇంకా షెడ్ క్లీన్ చేసి తర్వాత ఆవులు కడిగేసి మళ్ళీ ఇక్కడ కట్టేసి మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్.